జీవితంలో మనం చాలా కోల్పోతుంటాం. యవ్వనం వచ్చాక పసితనం, వృద్ధాప్యం వచ్చాక యవ్వనం, దీనికి మించి మన దగ్గర కోల్పోవడానికి ఏమీ ఉండదు. కానీ ఏ వయసు వచ్చినా కోల్పోకుండా ఉండాల్సింది ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు ఇంగ్లీష్లో. కానీ నేను అదే కోల్పోయాను. మా తాత చెప్పిన ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చేసింది. నానా, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు తాత, చెప్పరా? లేదు, టీచర్ కొడుతుంది, స్కూల్కి వెళ్ళారంటే అమ్మ కొడుతుంది. ఇటు రాబుజీ, మన అన్నావు కదరా, ఏడవకురా. ఓ పని చెయ్యి, ఈవేళ హోంవర్క్ రాసి రేపు స్కూల్కి పట్టుకెళ్ళు. నేను వెళ్ళను, నాకు చాలా భయంగా ఉంది. నానా, ఒకటి చెప్తాను, నీకు ఎప్పుడున్నా భయం వేసినా, సమస్య వచ్చినా ఈ రేడియోకి చెప్పి ఈ బటన్ ఆన్ చేయి, నీ సమస్యకి పరిష్కారం చెప్పేస్తుంది, సరేనా? నానా, ఇప్పుడు కాదు, నీ సామర్థ్యానికి మించి ఎప్పుడన్నా సమస్య వస్తే అప్పుడు, సరేనా? నువ్వు పద, నేను అమ్మకి చెప్తాను. ఏంటి తాత, ఏమనట్లేదు తాత? తాతా, తాతా, అమ్మా! జీతాంతం సూత్తు కూర్చోవాల్సిందే. రే నందుగా, ఆ మనమే. ఎలా ఉంది మా ఎంట్రీ? ఈ మధ్య కమెడీలు కూడా ఎంట్రీ చేస్తున్నారా? ఆహా, 2 ఇయర్స్ నుంచి ఒకటే కాలనీ, ఒకటే కంపెనీ, డీటెయిల్స్ అరేంజ్ లవ్ స్టోరీ. అది అయినా నీ కట్అవుట్ కి సిగ్గుపడుతున్నాడు, ఎవరు నమ్మడు తెలుసా? నిజం, అయినా 2 మంత్స్ ఆగితే నువ్వు ప్రపోజ్ చేసినా ఏ యూజ్ ఉండదు. వన్స్ తనకు ప్రమోషన్ వచ్చిందనుకో, నువ్వు చచ్చినా నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయదు. లేదు మామా, ఈరోజు ప్రపోజ్ చేస్తా. చేస్తావా? ఐ డూ. డూ నాన్న. సరే నాన్న, సరే నాన్న, ఏం పర్లేదు నాన్న.
ఏమైంది నాన్న? నేను చిన్నప్పుడు పుట్టుబడి నూరు, ఏదో డాక్యుమెంట్స్ మనీ ఇస్తారంట, తీసుకురావాలంట. ఎక్కడికి? కోటగిరి. శ్రీరామనిలయం 1984లో మా తాత కట్టించిన ఇల్లు. హలో శేఖర్ అంకుల్. ఎవరు? రామా? అవును అంకుల్, అదే మీరేదో డాక్యుమెంట్స్ అని మనీ ఇస్తా అన్నారంట కదా. అవునమ్మా, వస్తున్నాను, వెయిట్ చేయండి. సరే, వెయిట్ చేస్తాను అంకుల్. ఓకే అంకుల్. నానా, ఒకటి చెప్తాను, నీకు ఎప్పుడున్నా భయం వేసినా, సమస్య వచ్చినా ఈ రేడియోకి చెప్పి ఈ బటన్ ఆన్ చేయి, నీ సమస్యకి పరిష్కారం చెప్పేస్తుంది. జాహ్నవి, నాలో యాక్సెప్ట్ చేయాలి. అప్పుడెప్పుడో మా తాత నా భయం పోగొట్టడం కోసం ఏదో చెప్తే దాన్ని పట్టుకొని నిన్ను అడగడం. అసలు ఇది పనిచేస్తుందో లేదో. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రేమించిన అమ్మాయిని పొందుతారు. బాబు. అంకుల్, ఏదో డాక్యుమెంట్స్ మనీ ఇస్తా అన్నారంటగా. అవునమ్మా, ఇవ్వాలి. అవునంకుల్, ఇవెందుకు? ఇవి ఎప్పుడో డాక్యుమెంట్స్లో జరిగిన చిన్న మిస్టేక్ వల్ల ఇన్నేళ్ల తర్వాత కూడా మీ నాన్న డబ్బులు వసూలు చేస్తున్నాడు. వాట్? ఇక బయలుదేరండి. జాహ్నవి, నాలో యాక్సెప్ట్ చేయాలి. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రేమించిన అమ్మాయిని పొందుతారు. రే గూగుల్, ఎక్కడ ఉన్నావు? ఇక్కడ కాల్ లేదు. నేను చెప్పే జాగ్రత్తగా విను, నాకు డైమండ్ రింగ్ అండ్ బంచ్ ఆఫ్ రోసెస్ కావాలి. నేను జాహ్నవికి ప్రపోజ్ చేయబోతున్నాను రైట్ నౌ. ఆల్ ది బెస్ట్ మామ్. థాంక్స్ రా. డైమండ్ రింగ్ అండ్ రోసెస్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే ఏమైనా ఒప్పుకోవడం మినిమం ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మా తాత రేడియో పనిచేస్తుందో లేదో నాకెలా తెలుస్తుంది? వెయిట్. జాన్వి. హే, హాయ్ రామ్, హౌ యు? కనీసం కళ్ళలో ఫీలింగ్ కూడా ఉండకూడదు రే. రామ్, ఏంటో చెప్పు. ఐ లవ్ యు. వాట్? కమ్ అగైన్. ఐ లవ్ యు. లవ్వా? ఆఫ్టర్ ఆల్, ఆఫీస్లో నున్న జూనియర్ అవి, వన్స్ నాకు ప్రమోషన్ వచ్చిందనుకో, ఐఎమ్ యువర్ టీమ్ లీడర్, అప్పుడు చెప్తా నీ పని. నాన్సెన్స్ అంతా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను జాన్లో యాక్సెప్ట్ చేయనందుకు బాధపడాలా, ఆ రేడియో పంచేందుకు బాధపడాలా? సారీ, ఇందాక అక్కడ నేను బిల్ పే చేస్తున్నాను. ఎక్కడ? ఒక్క క్షణం నాకు
తెలుసా, అందుకే అలా మాట్లాడా. సారీ, ఐ లవ్ యూ టూ. ఇంత ఫీల్తో ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. ఫీలింగ్ ఈవినింగ్ కలుద్దామా? ఈవినింగ్ నాకు పని ఉంది. ఏం పని? ఊరెళ్ళాలి. ఎక్కడికి? కోటగిరి. నేను ఇక్కడే కథ పెట్టాను, ఎక్కడ పోయిందబ్బా? ఎవరైనా తీసుంటారా? నాకు ప్రమోషన్ కావాలి, ఇప్పుడే కావాలి. మీరు కోరుకున్న విధంగా ఉద్యోగరీత్యా పురోగతి సాధిస్తారు. ఎస్, థ్యాంక్ యూ. బాబు. అంకుల్, అది ఈరోజు నేను తీసుకెళ్ళచ్చా? ఇది మా తాతగారి జ్ఞాపకార్థం. కుదరదమ్మా, ఎందుకంటే మీ నాన్న ఇంట్లో చిన్న రాయితో సహా మా సొంతమని చెప్పి రాసిచ్చాడు. ఇంట్లోంచి ఏ వస్తువు పట్టుకెళ్ళడానికి వీల్లేదు. పైగా మీరు చీటికి మాటికి పోవడం రావడం బాగోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు కాదు, మా ఇల్లు. దయచేసి వెళ్ళండి. సరే అంకుల్. చాను నా లవ్ యాక్సెప్ట్ చేసింది, ప్రమోషన్ వచ్చేసింది, ఇంకా రేడియోతో నాకేం పని? నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నీకు ప్రమోషన్ వచ్చిందిరా మొద్దు. నాకు ఆల్రెడీ తెలుసు. తెలుసా? ఎలా? ఎక్కడ ఉన్నావు? ఇక్కడే కాలనీలో పార్క్లో ఉన్నా. సరే, అక్కడే ఉండు, వచ్చి చెప్తా. ఓకే ఓకే. హలో, చెప్పరా గూగుల్. మ్యాటర్ తెలుసా? ఏంటి? నా ప్రమోషన్ వచ్చింది అంతే కదా? అది కాదు. మరి? అది జాన్విక్ రావాల్సిన ప్రమోషన్, లాస్ట్ మినిట్లో నీకు వచ్చింది. అండ్ ఆఫీస్లో తనే డిజర్వ్ క్యాండిడేట్ కూడా. ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. సర్లే, నేను మళ్ళీ కాల్ చేస్తా, పెట్టే. హే, కంగ్రాట్స్ రామ్. నీకు ప్రమోషన్ రాలా కదా, బాధగా లేదా? నీకు ఒకటి చెప్పనా, నా జీవితంలో పెద్ద ప్రమోషన్ ఏంటో తెలుసా? నువ్వేరా? అయినా సరే, నీకు వస్తే ఒకటి, నాకు వస్తే ఒకట. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా, బయటికి తీసుకెళ్తావా? ఓకే, 2 మినిట్స్లో రెడీ అవుస్తా, ఇక్కడే ఉండు. నవ్వే తన నవ్వే హరివిల్లై వీసి మబ్బులలో వివితారకల మెరిసినదే భువి జానవిక. ఏ, ఒక సెకండ్ నమ్మ ఫోన్ చేస్తుంది. మా రామ్, మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, తొందరగా రారా. మా ఇక్కడే వస్తున్నా, ఉండు. నా అడుగులు వెళ్ళింది హాస్పిటల్ వైపు కాదు. మా నాన్నకేం కాకూడదు, మా నాన్నకేం కాకూడదు.
మీరు కోరుకున్న విధంగా మీ నాన్నగారు ఆరోగ్యంగా ఉంటారు. హలో మా, మా నాన్నకేమవుదు, నేను వస్తున్నాను. మా నాన్నకేమవుదు, నేను వస్తున్నామా, ఇప్పుడే వస్తున్నా. చనిపోయారు. చెప్పు రామ్, నీకు ఒక జోక్ చెప్పనా? జాన్వి నైట్ అమ్మ మెహందు పెడితే రావే అంది. సరే చాలా రోజులైంది కదా అని చెప్పి వెళ్ళా. తర్వాత ఒక జోక్ చెప్పింది, 2 డేస్లో నీకు ఎంగేజ్మెంట్ అని. నవ్వలేక చచ్చిపోయా తెలుసా? ఏంటి? సరే కాని నువ్వు గుడ్ లుక్తో క్లాసీగా వైట్ షర్ట్ తీసుకుని ఇంటికొచ్చే. జాన్వి, నాన్న చనిపోయి 1 రోజులే అవుతుంది. అమ్మ ఇంకా 3 నుంచి బయటికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అమ్మ డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదు. ప్లీజ్ రామ్, దిస్ ఇస్ మై ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే ఏంటో తెలుసా? అసలు అర్థమవుతుందా? జాన్వి, నేను మాట్లాడను అని చెప్పడం లేదు, ఇది సరైన టైం కాదని చెప్తున్నా. రామ్, సో కన్విన్స్ చేయలేను అంటున్నావు, పో వెళ్ళి చేసుకో. అసలు మీ అమ్మాయిలు ప్రేమలో బాధ్యత మొత్తం మా అబ్బాయిలది అని ఎప్పటి వరకు అనుకుంటారో నాకైతే తెలీదు. పో వెళ్ళి చేసుకో. బాయ్. యాక్చువల్లీ నాన్నకి 3rd టైం హార్ట్అటాక్ రావడం. 2nd టైం వచ్చినప్పుడే ఇంకోసారి వస్తే కష్టం అని చెప్పారు డాక్టర్స్. అలాంటప్పుడు ఇందులో రెడీ తప్పి ఉంది. జాన్వి ఎంగేజ్మెంట్ జరగకూడదు. కోరుకున్న విధంగా జాన్వి నిశ్చితార్థం జరగదు. రే, ఎంగేజ్మెంట్ జరగలేదు కదా? జరగలేదేంటి మావా, నువ్వు రావాల్సింది. బిర్యానీ ఒక పక్క, గర్ల్ ఫ్రెండ్ ఒక పక్క. రే సారీ, జాన్వి చాలా హ్యాపీగా, ఎంత త్వరగా మర్చిపోతే. రామ్, మీ నాన్నగారి అస్థికల్ని కోటగిరి చెరువులో కలపాలనేదే ఆయన చివరి కోరిక. తీసుకెళ్ళి నాన్న. బేసిక్గా మనుషులకు చెడ్డలవాటు ఉంటుంది, కష్టమైనవి మర్చిపోయి ఈజీగా ఉన్నట్టు గుర్తుపెట్టుకుంటారు. నిజానికి మా తాత నాకు ఎన్నో గొప్ప విషయాలు చెప్పాడు. నేను కష్టమైనటువన్నీ వదిలేసి ఈజీవే నెత్తుకున్నాను, ఎందుకంటే నేను మనిషినే కదా. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఒంటరివాడివని భావన వచ్చిందనుకో, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ధైర్యం కోల్పోకుండా సమస్యల్ని ఎదుర్కోవాలి. నువ్వు మాత్రం నాన్న ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. మనల్ని ప్రేమించిన వాళ్ళు కానీ మనం ప్రేమించిన వాళ్ళు కానీ కోల్పోయినప్పుడు మనం కుంగిపోకూడదురా. మనల్ని నమ్ముకున్న వాళ్ళ గురించి మనం బతకాలిరా. సరేనా? కలుపు మొక్క, వరి మొక్క రెండు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి, రెండు భూమిని చీల్చుకునే పుడతాయి, కానీ ఫలితాన్ని బట్టి తెలుస్తుంది గడ్డి మొక్క ఏదో వరి మొక్క ఏదో అని. కాబట్టి నువ్వేంటో నువ్వే తెలుసుకో, సరేనా? అనుభవం నేర్పింది ఒక్క పాఠం మాత్రమే, కానీ మా తాతయ్య మాటలు నాకు సిలబస్లో అనిపించాయి. ఇప్పటిదాకా నేను కోల్పోయినవన్నీ నా జానుతో సహా
తిరిగి రావాలి. మీరు కోరుకున్న విధంగా మీరు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఇప్పటికి నిన్ను నమ్మితే మా తాత నన్ను ఎప్పటికీ క్షమించడు. రామ్, మీ నాన్న చనిపోయాక నాకున్న ఏకైక ప్రపంచం నువ్వే. నా కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదులుకోకురా. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసే రామ్. మా, ఆల్రెడీ తనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్ళి అయితే అవ్వలేదు కదా రామ్, తీసుకొచ్చేసి. సరేమ్మా. హలో జాన్వీ, వదిలేసావారా నన్ను? ఎక్కడున్నావు? మీ ఇంటి బయట ఉన్నా. ఆ రోజు ఎలాగో మా నాన్నని కన్విన్స్ చేయలేకపోయావు, ఈరోజు మీ అమ్మని కన్విన్స్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం భయంగా ఉంది, అయినా వెళ్ళి చెప్పేస్తా. భయంతో కాదు, హ్యాపీగా వెళ్ళు, హక్కుతో వెళ్ళు. ఎందుకంటే అది నీ ఇల్లు. మా అమ్మ మన పెళ్లి ఒప్పుకుంది. ఇదెప్పుడు జరిగింది? వచ్చి చెప్తాను, నువ్వు ముందు వెళ్ళు. వచ్చాక చెప్తావు కదా. ఇలాంటి టైంలో కూడా ఎక్స్ప్లెనేషన్ అడిగావనే అమ్మాయిలు అంటారు. ముందే లహ. ఓకే ఓకే బాయ్, నేను వెళ్ళి ఆంటీతో మాట్లాడతాను. ఆంటీ కట్టుకుంటే నువ్వు ఓకే కాయ్ అను రటల మొగ్గు లేడు గడు రాత్రి గోకి చెప్పలా. బామలతో నాట్యమాడగాడు ఎవరియా? ఖుషిలో పవన్ కళ్యాణ్ నీకు అవసరమా? తీసుకెళ్ళి బయటపడి. ఏదో పాలకాయ ముఖం కోసం ఖుషిలో పవన్ కళ్యాణ్ రావాలేమో. నేను జాలదా? ఈయన ముఖానికి జీతం ఇచ్చే దిక్కు లేదు కానీ పని కరెక్ట్గా చేయాలంట. బిన్నె సంపాదించేసి ఈయన రైస్ మిల్లులని నేనే కొనుక్కోవాలా. అయినా రైస్ మిల్లులు అంటే డబ్బులు కావాలి కదబ్బా. ఇప్పటికిప్పుడు 1 కోటి రూపాయలు కావాలంటే ఏం చేయాలా? మీలో 1 కోటేశ్వరుడు పోతే వచ్చాది 1 కోటి రూపాయలు. అయినా చిరంజీవిని చూసి మనకు మాటలు రావే, ఎట్ట మాట్లాడాలా? అసలు ఇది పని లేదా? అమ్మ నీ అంకమ్మ ఇది కూడా నా పైన పంచలు వస్తుంది. వ్యవసాయ కొడతట్టే ఇదేందిరా, బ్యాగు నిండా కొత్త నోట్లున్నాయి, 1 కోటి రూపాయల కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే రేడియోకి ఏదో శక్తులు ఉన్నాయన్నమాట. ఇంత డబ్బులు దొరికినాక రైస్ మిల్లులు ఎందుకు సీపుగా? రోల్స్ రాయల్స్ కొనుక్కొని రాయల్సి వదిలేసి బయట రిచ్గా తిరుగుతాం. ఎస్కేప్. ఏ నా జంబల హాట్, రేడియో నేను బాగా చూసుకుంటా, నాకు ఇంత డబ్బులు ఇచ్చావు. ఈ ఎరుపు కారు ఏమన్నా చూసినట్టుండదే. ఏందిరా ఇది, డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకోబోయినాడు. అంటే రేడియో పనిచేస్తుంది కానీ నేనే మనస్ఫూర్తి కోరుకోలేదన్నమాట. తుదిరామ్మా, పోయి నా కొలి పని నేను చేసుకుంటాం. చా, ఈసారి బలంగా కోరుకుందాం, చిన్న కోరిక ఏదన్నా. ఏయ్, నీ వల్ల నాకు 1 కోటి రూపాయలు వచ్చింది వచ్చినట్టే పోయింది. ఈసారి ఇంకోటి కోరుకుంటా తీర్చు. ఇప్పుడు నాకు ఒక స్ప్రైట్ కావాలా, శనా సల్లగా ఉండాలా. మీరు కోరుకున్న విధంగా మీరు స్ప్రైట్ పొందుతారు. దాదా తెప్పి, త్వరగా తెప్పి. ఈ లోపల పండుకొని రెస్ట్ తీసుకుందాం. ఎరాగిరి, ఇక్కడ ఏం చేస్తున్నావు? సర్లే కానీ స్ప్రైట్ ఇదే. ఏం స్ప్రైట్ రా? అదేందిరా, రేడియో చెప్పలేదా నీకు స్ప్రైట్ ఇదేమని? ఎలా మీ ఓనర్ నీకు జీతం ఇక్కడికి ఏమైనా పెంచి పట్టిందా? నువ్వు పోనేవరా? ఇదేందిరా, దీన్ని నమ్ముకుంటే పనులు అయ్యేదట్లేవు.
పోయి మన పని మనం చేసుకోవాల్సిందే. మన ఆయన చచ్చిపోయే ముందు చెప్పాడు, ఈ ఊరికి మనకు అనుబంధం తీరదురా, బాహుబల కట్టప్ప మాదిరి కూలి పని చేసుకుంటే ఈయనే బతకాల మనము అని. ఇంటే కాదు, కోటి రూపాయలు దొరికింది, రోల్స్ రాయల్స్ కారు తొక్క తోడుకురని చెప్పి వెళ్ళిపోయిండా. ఇంకోసారి సిట్ట చివరిసారి ప్రయత్నించాం. నా పెట్టే ఇంతవరకు గుడ్డు పెట్టలే, నిన్ను అడిగితే పెట్టించావా? కోరుకున్న విధంగా మీ పెట్ట గుడ్డు పెడుతుంది. అబ్బా, ఏ నువ్వు చెప్పగానే పెడతాదే? నీ అవ్వ కిందికి పోయి చూచా, అది పెట్టలేదనుకో నీతో పెట్టించా. ఓ సిన్న బుట్ట కింద పెట్టా, ఇన్ని రోజుల నుంచి నేను బ్రతిమలాలనే పెట్టలే, ఇప్పుడు ఆ రేడియోతో చెప్పించా, పెడతావా? జై ఈర్ నారాయణ స్వామి. ఇదేంది రెండు పెట్టింది? ఫస్ట్ నేను డబ్బులు కావాలనుకున్నప్పుడు కార్ వచ్చింది ఇచ్చింది, తర్వాత వాళ్ళు వచ్చి కొట్టు తీసుకొని పోయినారు. ఓకే, నేను స్ప్రైట్ అడిగినప్పుడు వాడేం తెచ్చిలేదు, అంటే అది అడిగింది ఇంట్లో, ఇది అడిగింది బయట, తర్వాత గుడ్లు అడిగింది నేను ఇంట్లోనే, ఇది జరిగింది అంటే. రేడియో పనిచేస్తుంది కానీ అది ఆ ఇంట్లోనే పనిచేస్తుంది. వస్తున్నా రేడియో, వచ్చా కాసుకో. ఈ అమ్మ ఇన్ని రోజులు ఒకటి పెట్టేదానికి ఏడుచానింది, కానీ ఈరోజు రెండు పెట్టింది. అంతా ఆ రేడియో పుణ్యం. రేడియోది ఏ రేడియోది ఏడబడిందిరా, ఇప్పుడు దాకా ఇన్ని ఉండేది ఏడిపోయింది. ఇది ఎరా గిరి, రేడియో పడేసావా? ఆ పడేసిన అయ్యా. సరే సరే పోయి పని. సరే అయ్యా, పడేశాడంటే పడేశాడు దరిద్రుడు. నేను కనుక పడకపోయి ఉంటే ఆ దరిద్రాన్ని రోజు చూడవలసి వచ్చేది. మనిషి ఆత్మస్థైర్యం తగ్గించే ఏ వస్తువు అయినా మనిషి దగ్గర ఉండకూడదు. ఆ రేడియో ఎప్పటికీ ఎవరికీ దొరకకూడదు. అమ్మ దొరికేటే దొరికిపోయింది, ఈసారి దొరికితే స్ప్రైట్ కోటి రూపాయలు కాదు, దానికి మించి అడగాల. నాకు తెలిసి ప్రపంచంలో ఏకతకి ముగింపు ఉండదు, మలుపు మాత్రమే ఉంటుంది. ఈ మలుపుతో ఇక్కడ ముగించాం, ఇంకో మలుపుతో మళ్ళీ కలుద్దాం.